హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొలంబో చైనా కంపెనీలతో ఇటీవల ఆర్గానిక్ ఎరువుల కోసం చేసిన ఆర్డర్కు సంబంధించిన ఏషియన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ డిఫాల్ట్ ని ఉల్లంఘిస్తూ శ్రీలంకలోని ఒక అగ్ర ప్రభుత్వం బ్యాంకుకు చైనా బ్యాలెస్టిక్ చేసింది గత వారం శ్రీలంక అధికారులు కలుషితమని కనుగొన్న సరుకును తిరస్కరించారు డిఫాల్ట్ శ్రీలంకతో అంతర్జాతీయ వాణిజ్యంలో చైనీస్ సంస్థలకు భారీ నష్టాలు కలిగించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ నిర్ణయంపై కొలంబోలోని చైనీస్ ఎంబసీ చేసిన ట్విట్పై స్పందిస్తూ శ్రీలంకలోని పీపుల్స్ బ్యాంక్ తాము కోర్టు ఆదేశాలను మాత్రమే అనుసరిస్తున్నామని చైనా కంపెనీకి చెల్లించకుండా బ్యాంకుకు నిలువరిస్తున్నట్లు తెలిపింది ఒకసారి అమలులో ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించబడిన తర్వాత సాధారణ వాణిజ్య పద్ధతుల ప్రకారం ఎల్సీ చెల్లింపు తక్షణమే అమలు చేయబడుతోంది అని బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది నేషనల్ ప్లాంట్ క్వారంటైన్ సర్వీస్ శాంపిల్స్ని పరీక్షించి కొన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియాతో సహా జీవుల ఉనికిని నిర్ధారించిన తర్వాత వారం శ్రీలంక సేంద్రీయ ఎరువులను మోసుకెళ్తున్న చైనా నౌకాను నిషేధించింది తొంభై ఆరు వేల టన్నుల ఎరువుల కోసం కింగ్ డావో సివిన్ బయోటెక్ గ్రూప్ కో లిమిటెడ్ ఎలాంటి చెల్లింపులను వాణిజ్య హైకోర్టు నిషేధించిందని వార్తా సంస్థ ఏఎఫ్పి నిషేధించింది ఈ ఏడాది మేలో రసాయనాల నుండి సేంద్రియ ఎరువులకు అకస్మాత్తుగా మారాలని కొలంబో తీసుకున్న నిర్ణయంతో ద్వీప దేశంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం యొక్క ఆందోళన పెరుగుతున్నందున శ్రీలంక బ్యాంక్ ను చైనా బ్లాక్లిస్ట్ చేయడం మరియు ఇరువైపుల అధికారుల మధ్య బహిరంగ ఘర్షణ జరిగింది మహమ్మారి సమయంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే యొక్క చర్య అసమయమైనది మరియు ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున చెడు సలహా అని విమర్శకులు నిందించారు కొలంబో ఇతర దేశాల నుండి సేంద్రీయ ఎరువులను సోర్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ నిర్ణయం రైతుల పోరాటాలను వేగవంతం చేసింది ఇంతలో కొలంబోలోని చైనీస్ ఎంబసీ దాని ట్విట్టర్ పేజీలో ఈవెంట్ల టైమ్ లైన్ ఇవ్వాలని కోరింది మరియు సివిన్ చైనీస్ కంపెనీకి కింగ్ డావో సివిన్ బయోటెక్ గ్రూప్ ఓపెన్ బిడ్ గెలిచిందని ఒప్పందాలపై సంతకం చేసిందని చైనా మరియు అంతర్జాతీయ పరీక్షలతో ఉత్తీర్ణత సాధించిందని పేర్కొంది సిలోన్ ఫర్టిలైజర్ కంపెనీచే నియమించబడిన ఏజెన్సీ మరియు సరుకును షెడ్యూల్ కంటే ముందు రవాణా చేసింది శ్రీలంక అధికారులు సగానికి అంగీకరించలేదు సరుకును విష హానికరమైనదని పిలిచారు ఎంబసీ యొక్క ట్వీట్ ఇలా పేర్కొంది ఓడ నిరాకరించింది మూడవ పక్షం పరీక్ష నిరాకరించబడింది ఎల్సీ చెలెంబు బాధ్యత తిరస్కరించబడింది పీబీఎస్ఎల్ బ్యాక్లిస్ట్ చేయబడింది అని అక్టోబర్ ఇరవై రెండు కోర్టు ఆర్డర్ను విస్మరించింది ప్రధానమంత్రి మహిందా రాజపక్సే గురువారం తన అధికారిక నివాసంలో తనను కలిసిన చైనా రాయబారితో మాట్లాడుతూ ప్రభుత్వం కలుషిత ఎరువులు స్టాక్ను అంగీకరించదని అయితే శ్రీలంక యొక్క అనుమానాలకు అనుగుణంగా ఎరువుల కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని స్టేట్ రన్ డైలీ శుక్రవారం వార్తలు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి